పాకిస్తాన్ వేదికగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఈ రోజుతో ముగిసిందే స్వదేశంలో జరిగే సిరీస్ కాబట్టి పాకిస్తాన్ సులభంగా గెలిచి టెస్టు ఛాంపియన్షిప్ లో వారి స్థానం మెరుగుపరుచుకుంటుంది అనుకుంటే దారుణంగా ఆడి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి బంగ్లా చేతిలో వైట్ వాష్ కి గురైంది దీంతో ఈ సీజన్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ నుండి పూర్తిగా వైదొలిగింది అదే సమయంలో పాక్ తన క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్పై టెస్ట్ టెస్టు సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి సిరీస్ కోల్పోవడమే కాదు వైట్ వాష్ కి గురవ్వడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఎదురైన ఘోర ఓటమికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై బదులు తీర్చుకుంటుంది అనుకుంటే ఏమాత్రం సత్తాలేని ప్రదర్శన చేసి ఏకంగా ఆరు వికెట్లు తేడాతో ఓడిపోయి విమర్శల పాలైంది పాకిస్తాన్ ఇంత ఘోరంగా సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్ అవ్వడానికి వారి స్వయంకృతాపరాధాలే కారణమని చెప్పాలి మొదటి లో రిజ్వాన్ డబుల్ సెంచరీకి దగ్గరగా ఉన్న సమయంలో ఆత్మవిశ్వాసంతో బంగ్లాదేశ్ ని తక్కువ అంచనా వేసి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసి పాక్ కెప్టెన్ పెద్ద తప్పు చేశాడు దీంతో గెలవాల్సిన మ్యాచ్లో పాక్ చేతులారా ఓటమి కొను తెచ్చుకుంది ఇక రెండో టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో ఇరవై ఆరు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన లిటన్ దాస్ మెహదీ హసన్ మిరాజుల పోరాటాన్ని పాక్ బౌలర్లు ఏమాత్రం అడ్డుకోలేకపోయారు ఈ ఇద్దరు పాక్ ని సమర్థవంతంగా ఎదుర్కొని ఏడో వికెట్కు నూట అరవై ఐదు పరుగులు భారీ భాగస్వామ్యం నమోదు చేయడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల అరవై రెండు పరుగులు చేయగలిగింది లిటన్ దాస్ నూట ముప్పై ఎనిమిది పరుగులు మేదీ హసన్ మిరాజ్ డెబ్బై ఎనిమిది పరుగులు చేసి వీరోచితంగా పోరాడడంతో బంగ్లాదేశ్ పాకిస్తాన్కు ధీటుగా జవాబిచ్చింది మరోవైపు బాబర్ హాం పేలో ప్రదర్శన కూడా పాకిస్థాన్ బ్యాటింగ్ పై తీవ్ర ప్రభావం చూపింది రెండో మ్యాచ్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో రెండు వందల డెబ్బై నాలుగు పరుగులు చేసి పాకిస్థాన్ జట్టు పర్వాలేదు అనిపించినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం బంగ్లాదేశ్ యువ పేసర్లు నహీద్ రాణా హసన్ మహ్మద్ దెబ్బకు కేవలం నూట డెబ్బై రెండు పరుగులకే పాక్ జట్టు కుప్పకూలిందే పాకిస్తాన్ లాంటి అనుభవం ఉన్న జట్టు ఇలా యువ పేసర్ల చేతిలో చతికిల పడి స్వదేశంలో పరుగు పోగొట్టుకుందే ఇక్కడ మరో విశేషమేంటే నలభై మూడు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసిన ఇరవై నాలుగేళ్ల పేసర్ హసన్ కు ఇది రెండో టెస్ట్ మ్యాచ్ కాగా నలభై నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టిన ఇరవై ఒక్కేళ్ల సీమర్ రాణాకు ఇది మూడో టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం ఇక పన్నెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ సాధిక్యం కలుపుకుని బంగ్లా ముందు నూట ఎనభై ఐదు పరుగుల స్వల్ప లక్ష్యం ఉండడంతో ఆ జట్టు సునాయాసంగా ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలిచి చరిత్ర సృష్టించింది ఇక ఈ విజయంతో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు మరింత రసవత్రంగా మారింది అలానే బంగ్లాదేశ్ రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంతో డబ్ల్యూటీసీ టేబుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి ఈ మ్యాచ్ ముందువరకు ముప్పై ఐదు గెలుపు శాతం ఉన్న కారణంగా ఆరో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ విజయంతో వారి గెలుపు శాతం ఒక్కసారిగా నలభై ఐదు పాయింట్ ఎనిమిది మూడుకి చేరుకోవడంతో ఇప్పుడు వారు టేబుల్లో ఇంగ్లాండ్ అరణి సౌత్ ఆఫ్రికాని కిందకి నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకారు ఇక ఈ సిరీస్లో ఓడిపోయిన ఓడిపోయినా పాకిస్తాన్ గెలుపు శాతం మరింతగా దిగజారి పంతొమ్మిదికి పడిపోయింది దీంతో పాక్ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు నలభై ఐదు గెలుపు శాతంతో ఐదవ స్థానంలో సౌత్ ఆఫ్రికా జట్టు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది గెలుపు శాతంతో ఆరవ స్థానంలో నిలిచాయి బంగ్లాదేశ్ ఇలా అనూహ్యంగా వారి డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ అవకాశాలను మెరుగుపరుచుకోవడంతో మిగిలిన జట్లకు గట్టి షాక్ తగిలినట్లయింది టీమిండియా ఏమాత్రం ఏమొరపాటు వహించినా భారీ మూల్యం తప్పదు ఇండియా టేబుల్లో తన మొదటి స్థానం నిలబెట్టుకోవాలి అన్నా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ అవకాశాలు మెరుగుపడాలి అన్నా అది ఇప్పుడు ప్రస్తుతం రోహిత్ సేన చేతిలోనే ఉంది మొత్తంగా బంగ్లాదేశ్ ఆటతీరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి